Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhamlo Chikkina TDP Madhyalo Balakrishna NTR NTR Peru Marpu Vyuhatmakangane Jariginda ee nirnayam venaka rajakeeyam enti NTR Health Varsity Peru Marpu Rashtra Rajakeeyallo Kalakalam Repindi అధికారంలోకి వచ్చిన తర్వాత 39 నెలలకు సీఎం జగన్ ఈ ఆకస్మిక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్ఆర్ పేరు ఖరారు చేశారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. టీడీపీ నేతలు దీనిపైన మండిపడ్డారు. నందమూరి కుటుంబం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ పేరుపైన తనకు గౌరవం ఉందని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇదే విషయంలో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ఎన్టీఆర్ పేరు విజయవాడ జిల్లాకు పెట్టడం ద్వారా జగన్ వ్యక్తిగతంగా చంద్రబాబు పైన ఎన్టీఆర్ విషయంలో పై చేయి సాధించారనే విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు ద్వారా ఆ మైలేజ్ డ్యామేజ్ అయిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ సీఎం జగన్ రాజకీయంగా పక్కా రాజకీయంగా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ పేరు తొలగింపుపైన సహజంగానే టీడీపీ స్పందించింది. అదే సమయంలో సీఎం జగన్ కోరుకున్న విధంగానే ఎన్టీఆర్ వెన్నుపోటు అంశంపైన చర్చ మొదలైంది. వైస్రాయ్ ఎపిసోడ్ మరోసారి తెర మీదకు వచ్చింది. పదవికి రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి వారు ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా చేసింది చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టీడీపీ నేతలు ఒక్కరోజులోనే ఈ అంశంపైన చర్చ ముగించారు. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరు తీసుకొస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ నేతలు ఈ వ్యవహారంపైన పెద్దగా స్పందించలేదు. ఇదే సమయంలో బాలకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. మంత్రులంతా బాలయ్య భుజంపైన తుపాకీ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేశారు. వరుసగా మంత్రులంతా వైస్రాయ్ ఎపిసోడ్ను పదే పదే ప్రస్తావించి గతాన్ని గుర్తు చేస్తూ బాలయ్యకు కౌంటర్లు ఇచ్చారు. మంత్రి రోజా నేరుగా బాలయ్య మీ తండ్రిని చంపిన వారిపైన పగ తీర్చుకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరూ ప్రజాదరణ కలిగిన నేతలుగా ఈ వివాదంపైన స్పందించారు. దీనిపైన టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. బాలయ్య పేరు మార్పుపైన స్పందించినా మంత్రులు ప్రశ్నించినా వాటి జోలికి వెళ్లలేదు, సమాధానం ఇవ్వలేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో మొత్తంగా రాజకీయంగానే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తారక్ పైన వ్యతిరేకంగా కనిపిస్తున్న పోస్టింగ్లు ఆయన అభిమానులకు రుచించడం లేదు. టీడీపీలో ఇలాంటి పరిణామాలనే సహజంగా రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ కోరుకుంటుంది. టీడీపీలో అంతర్గతంగా ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ మద్దతుదారులు ఉన్నారనేది వైసీపీ నమ్మకం. చంద్రబాబు నుంచి వారిని దూరం చేయడం వైసీపీ లక్ష్యం. ఇదే సమయంలో 1995లో ఎన్టీఆర్ను దించి చంద్రబాబు సీఎం అయిన ఘటనలను గుర్తు చేస్తూ విజయవాడ కేంద్రంగా పోస్టర్లు కనిపించాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పోస్టర్లు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఒక విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం చంద్రబాబు వైపు మళ్లింది. ఎన్టీఆర్తో చంద్రబాబు వ్యవహరించిన తీరుపైన అనుకూల వ్యతిరేక చర్చలు మొదలయ్యాయి. ఈ ఎపిసోడ్లో సామాజిక సమీకరణాల లెక్కలు మరింత కీలకంగా మారుతున్నాయి. దీంతో సీఎం జగన్ ట్రాప్లో టీడీపీ చిక్కిందా, పేరు మార్పు సీఎం జగన్కు నష్టం చేసిందా అనే చర్చ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. రాజకీయంగా ఇదంతా బిగ్ డిబేట్గా మారుతోంది.